తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ హాస్పిటల్ ఈరోజు హాస్పిటల్ ఇన్స్పెక్షన్ రావటం జరిగింది. హాస్పిటల్లో పేషెంట్లకి ఏ విధంగా వైద్య సౌకర్యాలు అందుతున్నాయి, ఏ విధంగా పేషెంట్లు ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ల కేర్ ఏ విధంగా తీసుకుంటున్నారు అనే విషయం ఇక్కడ పేషెంట్లతో మాట్లాడటం జరిగింది, డాక్టర్లతో మాట్లాడడం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ హాస్పిటల్ మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి, ముఖ్యంగా నార్త్ ఇండియా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, వివిధ రాష్ట్రాల నుంచి పేషెంట్లు వచ్చి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని ఆపరేషన్లు చేయించుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి ప్రసిద్ధి చెందిన హాస్పిటల్ ఈ మధ్యకాలంలో, ఒకప్పుడు ఈ హాస్పిటల్లో సుమారుగా ఉంటే నాకు అందిన సమాచారం ప్రకారం రోజుకు 35-45 ఆపరేషన్లు చేసి పేషెంట్లకి వైద్య సౌకర్యం అందించే ఫెసిలిటీస్ ఉంటే, ఈరోజు కేవలం 25-30 లోపే ఆపరేషన్లు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎందువల్ల ఈ విధంగా పేషెంట్లు ఇంతమంది వస్తున్నా ఆపరేషను ఫెసిలిటీస్ ఎందుకు మనం మెరుగుపరచలేకపోయామని చెప్పి ఇక్కడ డాక్టర్లతో అందరితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు ఇమీడియట్గా అవి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారితో, బోర్డు సంబంధించిన వాళ్ళతోటి మాట్లాడి తక్షణమే ఈ హాస్పిటల్కు ఏ మేరకు నిధులు అవసరం నా దృష్టికి తెచ్చారు. ఇక్కడ డాక్టర్లు సుమారుగా 40 రూమ్స్ కావాలని, రూమ్స్ తక్కువైనందువల్ల పేషెంట్లు ఎక్కువ మందిని తీసుకొని ఇచ్చేయలేకపోతున్నామన్నారు. 40 రూమ్స్కి సుమారుగా 4 కోట్ల రూపాయలు అవసరం అని చెప్తున్నారు. 4 కోట్ల రూపాయలు కాదు, ఇంకా ఎక్కువ అవసరమైనా సరే, ఎందుకంటే ఇక్కడ టోటల్గా 8 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఆ ఆపరేషన్ థియేటర్లో కూడా కొంచెం ఎక్విప్మెంట్, ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వస్తే ఆపరేషన్ సర్జరీస్ కూడా ఇంకా త్వరితగతిన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్థోపరేటిక్ సర్జరీస్ అన్ని క్రిటికల్ సర్జరీస్, ఎక్కువ ఇక్కడికి వచ్చే పేషెంట్లు అంతా పోలియో పేషెంట్లు, వివిధ కారణాల వల్ల కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, ఇరిగిపోయిన వాళ్ళు. సో వాళ్ళందరికీ మెరుగైన సర్జరీ సౌకర్యం కల్పించే విధంగా ఆపరేషన్ థియేటర్స్లో ఎక్విప్మెంట్కి కూడా కొంచెం నిధులు కావాలని డాక్టర్లు చెప్పారు. రూములకు కానివ్వండి, ఆపరేషన్ థియేటర్లో మెరుగుపరచడానికి కానివ్వండి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొని రావడానికి కానివ్వండి, రోబోటిక్ టెక్నాలజీస్ వాడేదానికి కానివ్వండి, ఏ మేరకు నిధులైనా అవసరమైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి బర్డ్ హాస్పిటల్కి ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. సుమారుగా ఇమీడియట్గా అయితే 4-5 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు. నేను సంబంధిత అధికారులతో మాట్లాడి తప్పకుండా 40 రూముల నిర్మాణాలకు ఏ మేరకు నిధులు అవుతాయో అవి ఇమీడియట్గా శాంక్షన్ చేయించే కార్యక్రమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఇంకా అవన్నీ ముందు హాస్పిటల్లో పరిస్థితులు ఇవన్నీ మెరుగుపరిచినాక ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది కదా, ఇన్ఛార్జి వాళ్ళ దీంట్లో నడుస్తుంది, తప్పకుండా ఎక్కడెక్కడ అధికారులు కొత్తగా డైరెక్టర్లు అవసరమో ఆ మేరకు తప్పకుండా ప్రభుత్వం మాన్యంగా మేము ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ కూడా ఏ మేరకు అవసరమో తప్పకుండా డైరెక్టర్లు కానివ్వండి, ఎవరైనా కానీ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళ ఆధీనంలో ఇప్పుడు హాస్పిటల్ బాగానే నడుస్తుంది. నేను చాలామంది పేషెంట్లతో కూడా మాట్లాడటం జరిగింది. లేదు, ఆ పరిస్థితి ఇదివరకు కొంతకాలం ఉందని చెప్పారు, నేను కూడా కనుక్కున్నా. కానీ ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి పరిస్థితులు చాలా మెరుగైన నేను పేషెంట్లే చెప్పాను. కొంచెం ఆపరేషన్ డేట్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా సార్, అదే అటువంటి నా దృష్టికి అయితే రాలేదమ్మా. అటువంటి చర్యలకు పాల్పడ్డ ఎవరైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ హాస్పిటల్లో అట్లాంటి జరిగే ఆస్కారం లేకుండా తప్పకుండా చేస్తాం. బర్డ్ హాస్పిటల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ హాస్పిటల్లోని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే ఆర్థోపెడిక్ హాస్పిటల్గా, సుమారుగా ఇప్పుడు 350 బెడ్ హాస్పిటల్తో పేషెంట్కి ఎంత త్వరగా వెళ్ళి తను త్వరగా సర్జరీ చేసి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి దోషం చేసే విధంగా చర్యలు కైకొంటాం జరుగుతుంది. సార్, శ్రీవారి సేవకు వచ్చే చాలామంది సేవకులు దురదృష్టవశ చనిపోతున్నారు, మన సుమారు కూడా చనిపోవడం జరిగింది. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేసి ఆలోచన తీరుస్తారు? అంటే ఈ చాలామందికి జరుగుతున్నాయని కరెక్ట్ కాదన్న. ఈ మధ్యకాలంలో నేను చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక ఒకే కుర్రవాడు జరిగారు. ఆ కుర్రవాడు కూడా పాపం తెలంగాణ నుంచి వచ్చాడు, చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. వచ్చి అంత పేదరికంలో కూడా స్వామివారి సేవకు వచ్చాడు అంటే ఆ కుర్రవాడి భక్తికి మనం నిజంగా ఇచ్చేయాలి. సరే, దురదృష్టం ఆ కిటికీలో కూర్చున్నాడంట, భోంచేసి కిటికీ గ్లాస్ బయలుపోయి పడ్డాడు.
ఎట్లా ఏ విధంగా అయినా డాక్టర్లు కూడా ప్రయత్నం చేశారు ఆ అబ్బాయిని ప్రాణాలు కాపాడటం కోసం. దురదృష్ట ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని ఆ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఆ అబ్బాయి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాయంట. ఆ అబ్బాయి తరఫు నుంచి కూడా తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు నాకు ఫోన్ చేసి స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సేవ కోసం వచ్చాడు కాబట్టి మీరు దేవస్థానం తరపు నుంచి ఎంతో కొంత కుటుంబాన్ని ఆదుకునేదానికి ముందుకు రావాలని చెప్పాడు. నేను ఆయనకు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం ఏ విచారణ కూడా జరగబోతుంది అంటే మీరు తీసుకున్న నిర్ణయమైనా అనుకోవచ్చు. నేను చార్జ్ తీసుకున్న తొలి రోజే చెప్పడం జరిగింది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ ప్రక్షాళన చేస్తున్నాడో, అవినీతిని పారదోలే కార్యక్రమం చేస్తూ ఏ విధంగా చిత్తశుద్ధితోటి పాలన కొనసాగించే కార్యక్రమం చేస్తున్నాడో, అదే కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చేసే కార్యక్రమం జరుగుతుందని నేను చార్జ్ తీసుకున్నది చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ L1, L2, L3 దర్శనాలను అన్నింటినీ కూడా ఇవి కొన్ని కారణాల కోసం వాళ్ళు ప్రత్యేకంగా ప్రభుత్వం వాళ్ళు పెట్టడం జరిగింది. వాటిని అన్నింటినీ రద్దు చేసే కార్యక్రమం, త్వరితగతిన చేసే కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఏ విధంగా దర్శనాలు ప్రోటోకాల్లకి విడిగా వాళ్ళకి ఎన్ని దర్శనాలు రాబోయే కాలంలో చేయించినా సామాన్య భక్తుడికి దర్శనం ఇవ్వటం అనేది మా ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి సందర్భంగా చివరిగా వచ్చిన వీఐపీలే మళ్ళీ తిరుమలకి రాకుండా మీరు ఏదైనా విజ్ఞప్తి చేయదలుచుకున్నారా? అది ఆల్రెడీ పదే పదే ఇదివరకు లోగడు కూడా చాలా పెద్దలు, ప్రజాప్రతినిధులు, మన దేవస్థానం సందర్శించిన వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళా కూడా మనం ప్రతి భక్తుడికి ఎవరైనా ముఖ్యంగా వీఐపీలకు చెబుతున్నాం, ఎవరైనా సంవత్సరానికి ఒక్కసారి వచ్చి మన సాక్షాత్తు కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మిగతా సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ మనం ఎంత ఇబ్బంది చేసినా స్వామి పిలిస్తేనే వాళ్ళు వస్తారు. స్వామి పిలిపించుకుంది ఎవరూ రారు ఇక్కడికి. నేను వచ్చినా నువ్వు వచ్చినా కూడా అంతే, ఆయన పిలవాల్సింది.